गरीबी से बुरा हाल धर्म पत्नी के बार बार कहने पर सुदामा ना चाहते हुए अपने बचपन के मित्र कृष्ण से मिलने चला। द्वारपाल बीच के महलों के अंदर जाने का प्रयास किया तो द्वारपाल ने बोला, हे किधर जाता है? ఉపాధ్యక్షులైన మా అగమయ్య యాదవ్ గారికి కుటుంబ సంఘానికి మెరుగు రావాలనా అవుతుంటే మరి ఆదాయాలు ఒక్కొక్కరు ఒక నుంచి మన ప్రజల గారి తరఫు నుంచి కొద్దిగా మనందరం కొద్దిగా వెనకకి జరగండి ప్లీజ్. అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. కొద్దిగా అందరు వెనకాల జరిగితే అందరికి లైన్గా ఉండొచ్చు. ముందు దిగిన వాళ్ళు కొద్దిగా వెనకకి వెళ్ళి వెనకాల వాళ్ళు కొద్దిగా ముందుకు రావాల్సిన కోరుకుంటున్నాం. బ్రదర్ మీరు అందరు వెనక వెళ్ళి కొద్దిగా ముందు రండి. మల్లన్న
Hey,
ఇంకా వేరే వేరే ఏమైనా ఉంటే తీసుకొని ఆడితే బాగుంటుంది ఈ పాట. ఇచ్చారు దయచేసి దిగాల మీరు అందరు. అంటే యాదవులు అంటే మాట ఇస్తే మాట తప్పరు. అది ఎంత దొరికైనా సరే ఏదైనా సరే మాట అంటే మాట. శ్రీకృష్ణుని వారసులు మరి ఇంత మంచి కార్యక్రమం చేసి ఇక్కడ మనం జంతువులను కూడా అంటే ఒక మనం అన్ని రాష్ట్రాలను మేకలను గొర్రెలను అన్నింటిని కూడా మనం ఒక దైవ రూపంగా భావించే సంస్కృతిని మన యాదవ సంఘ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇంత ఘనంగా జరిపిన అయత్న యాదవ సంఘ సోదరులందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు చేసుకోవడం చేస్తున్నాం.
అదే విధంగా జ్ఞాపికలను కూడా సమర్పించాల్సి కోరుతున్నాము. ఇక్కడికి యాదవ సోదరులందరూ వచ్చారు కనుక మన ముద్దకొని రామ్మోహన్ గౌడ్ గారిని ఈ యొక్క యాదవుల గురించి చాలా సంతోషం. ఈరోజు అఖిల భారత యాదవ సంఘం మహేంద్ర సంబంధించినటువంటి అన్న యాదవ సమ్మేళనం నడిపిస్తున్నటువంటి అధ్యక్షుడు అన్న గజ్జి శ్రీశైలం యాదవ్ గారికి, వారింబడి ఉన్నటువంటి మిత్రులందరికీ, పేరు పేరున ఒకటి పేరు తింటూ పేరు బాగుండే వారందరికీ, అంటే స్థానిక కార్పొరేటర్ మా అన్న తిరుమల రెడ్డి గారికి, యాదవ్ సంఘం అందరికీ పేరు పేరున నాకు నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజే దగ్గర దగ్గర 10 ఏరియాలలో ఈ యొక్క యాదవ సోదరులు అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణుని వంశంలో పుట్టినటువంటి యాదవులు మంచికి మారు పేరు, నిజంగా ఏదున్నా కూడా ప్రేమభావం ఉందంటే వారితో నేర్చుకోవాలి. నమ్మినరు అంటే వాళ్ళు ప్రారంభించేదాకా కానీ ప్రేమతో ఉండేదాకా యాదవ సోదరు చరిత్రనే అట్లా చెప్తుంది. అటువంటి యాదవ సోదరులు మన ఎల్బీ నియోజకవర్గం అయిందగారులో చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ఏ చిన్నదాన్ని కూడా ఆలకేయకుండా అందరినీ ప్రేమగా కలిపిపోయినటువంటి యాదవ సోదరులకి బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో కూడా అందరితో కలిసిమెలిసే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలకు అతీతంగా ఇటు మన చూస్తే మీరు గతంలో కన్నా ఈసారి యాదవ్లకు ప్రత్యేకంగా మన మినిస్టర్ ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి ద్వారా యాదవ్లు అంటేనే వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా వారికి తీసుకురావడం జరిగింది. ఈరోజు శ్రీనివాస్ యాదవ్ ఓన్లీ యాదవ్లకే కాకుండా బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా వారే పెద్ద దిక్కుగా ఉండి ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ మనందరూ కూడా అన్ని కులాలకు అన్ని వర్గాలకు దగ్గరుండి చూస్తున్నటువంటి ఘనత వారికి ఉంది. కాబట్టి మీ కులంలో ఉండే బిడ్డ ఈరోజు తెలంగాణలో ఒక కీలక పాత్ర వహిస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే కాకుండా నేను కూడా మీ అందరికీ తెలుసు పక్క గ్రామంలోనే ఉన్నటువంటి సాహెబ్ నగర్ ఉన్నటువంటి వ్యక్తిని. సాహెబ్ నగర్ అయిన నగర్ అనేది కూడా దూరం అనేది ఏమి ఉండదు, కానీ అంత కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళం. అదే కాకుండా మన తెలంగాణలోనే ఇటు బోనాలు కానీ, ఇటు బతుకమ్మ కానీ, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, క్రిస్మస్ కానీ, ఇట్లనే ఈ యొక్క సదరు దీపావళి చేసేటువంటి సదరు కార్యక్రమం కూడా గత సంవత్సరం నుంచి ఎప్పుడు పెద్ద ఎత్తున నారాయణగూడ అనేది ఏదైతే జరుగుతుందో ఈ సదరు సమ్మేళనం అఫీషియల్ గా తెలంగాణ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి దానికి సంబంధించిన డబ్బులు కానీ ఖర్చులు కానీ కన్వీనియర్గా లెవెల్లో చేస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ లో వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క ఈ సదర్ సమ్మేళనం ప్రత్యేకత ఉంది మనకి. దానికి యాదవ సోదరులు అంటేనే మన ఏదో మధ్యప్రదేశ్ అక్కడనే కాకుండా మన దగ్గర కూడా బ్రహ్మాండంగా చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం యాదవులకు ఉంది. తప్పకుండా ఇంకా మంచిగా చేసే విధంగా మీరు ముందుకు పోవాలి. నా వంతుగా మీకు ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యులుగా మీ ఎంపడి నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లే పార్టీలకు అతీతంగా మీకు అందరూ కూడా తెలుసు నేను కూడా మీరు అంటే ఒక బిడ్డని. మన ముఖ్యమంత్రి గారు 105 మంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తే అందులో నన్ను కూడా ఎల్బీనగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వారు ఆశీర్వదించి పంపించి రామో మీరు అందరినీ కలిసి అందరు ఆశీర్వాదం తీసుకోమన్నాడు. ఈరోజు అనుకోకుండా దీపావళి సదర్ సందర్భంగా మనల్ అంతా కూడా కలిసి చేతులెత్తి మీకు నమస్కారం చేస్తున్నా. మీ పక్క గ్రామంలో ఉండే బిడ్డగా, మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే బిడ్డగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ రాబోయే రోజుల్లో ఏ అవసరం ఉన్నా కూడా మీరు ఒక ఆర్డర్ వేస్తే మీ ఇంటికి వచ్చి పనిచేసే విధంగా నేను పనిచేస్తా, మీ ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ జై యాదవ్ జై మాధవ్. థ్యాంక్ యూ అన్నా గారికి. రామ్గౌడ్ గారికి అన్నగారిని ఈ సదరు ఉద్దేశించి మాట్లాడుతుందా కొట్లాడుతున్నారు అధ్యక్షత వహిస్తున్నటువంటి
ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రామ్మోహన్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నక్క శ్రీనివాస్ యాదవ్ గారికి, మిగతా పెద్దల యాదవ్ సోదరులందరికీ పేరు పేరున నా యొక్క దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా యాదవులు దీపావళి నాడు ఈ యొక్క సదర్ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుతారు అనేది ఒక ప్రశ్న. అప్పుడు నరకాసుర సంహారం జరిగిన తర్వాత అందరూ సత్యభామ కోరిక మేరకు ప్రతి ఇంట్లో దీపాలు పెట్టి పండుగ జరుపుకొని, ముఖ్యంగా యాదవుల సంతోషాన్ని తెలియజేసే కార్యక్రమంలో భాగమే ముఖ్యంగా ఈ యొక్క సదర్ సమ్మేళన కార్యక్రమం. కాబట్టి మొదటగా నారాయణగూడల న్యాయం చౌదరి, సలేంద్ర న్యాయం చౌదరి ఆధ్వర్యంలో పురాణాల నుండి గత కొన్ని 50-20 సంవత్సరాల నుండి ఈ యొక్క సదర్ కార్యక్రమం జరుగుతుండేది. 31 జిల్లాలలో కూడా ఇప్పుడు జరుపుకుంటున్నాం యాదవులందరం. దానికి ఒక ప్రత్యేకత, యాదవులకు అందరికీ ఒక పేరు వచ్చింది. యాదవులు అంటే ఒక మాట మన అందరూ చెప్పుకుంటుంటారు. దానికి అనుగుణంగానే యాదవ సంఘం పెద్దలు కంజల్ల శంకర్ యాదవ్ గారు, బద్దుల బాబురావు యాదవ్ గారు కూడా ఒక యాదవ్ అని పేరు తెచ్చే విధంగా వీళ్ళు పాటపడారంత వరకు వాళ్ళని ఎప్పుడు మనం స్మరించుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలను జరుపుకుంటాం. మనం 15 ఆగస్టు కానీ చెప్పి జనవరి కానీ ఎందుకు జరుపుకుంటామంటే ఆ యొక్క అమరవీరులు మన స్వాతంత్రం తెచ్చి ఆ యొక్క స్వాతంత్రాన్ని గుర్తుపోకుండా ఉండే విధంగా, మర్చిపోకుండా ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటుంటాం. ఎందుకో
తరఫున ఈరోజు హైదరాబాద్లో యాదవులందరూ కలుసుకొని ఈ ఒక్క కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేయబోతున్నారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో దుర్యోధులు చాలా భారీ ఎత్తున రాబోతున్నాయి. ఈ యొక్క ఈ యాదవులు ప్రతి సంవత్సరము ఏటేటా దీపావళికి జరుపుకునే పండుగ. ప్రతి సంవత్సరం కొడుకున కష్టపడి యాదవులు ఈ యొక్క దీపావళి రోజున వాళ్ళ పాడి గేదెలని పోషించి ప్రతి సంవత్సరం పోషిస్తున్న పాడి గేదెలను ఈరోజు వాటి ముస్తాబు చేసి వాటి అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలను అలంకరించి వాటిని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత వాటి యొక్క ప్రదర్శన చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మా యాదవ సోదరులు ఇక్కడ నుంచి ఎక్కడో గుజరాత్లో జరిగిన ఈ యొక్క కథలు దినదిన అభివృద్ధి చెందుతూ అక్కడి నుంచి యూపీ నుంచి బీహార్ నుంచి అలా దినదినానికి ఈ ఒక్క రోజు గ్రామాలకు వ్యాపించిపోయింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క యాదవ సదస్సు సమ్మేళనాలు కూడా బాగా భారీ ఎత్తున జరగబోతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క యాదవులు ఈ యొక్క కార్యక్రమం యాదవం అంటే మేము మాట్లాడుతాము. మేము ఎలాంటి మనసు ఉన్న వాళ్ళ చేసుకొని ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి హాజరై చాలా ఆహ్లాదంగా జరగబోతున్నది. కావున ఇప్పుడు మా యాదవ్ సంఘం తరఫు నుంచి హైదర్ యాదవ్ సంఘం తరఫు నుంచి కూడా వారి అధ్యక్షులు అదేవిధంగా ప్రతి ఒక్క యాదవ్ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం బాగా జరగబోతుందని కోరుతున్నాను. ఈ సదరు సమ్మేళనం కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇది జరుగుతుంది కానీ దీన్ని గ్రాండ్గా చేయాలని మా యాదవ్ సంఘం సభ్యులందరూ డిసైడ్ చేశారు. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్క యాదవులందరితోటి ఇలా గ్యాదర్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేయాల్సింది కోరుకుంటున్నాం. జై యాదవ్ జై మాధవ్. ఈ యొక్క సదరు సమ్మేళనం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మన హైదరాబాద్లో జరుగుతుంది. మనం చూస్తున్నాం ఈ సదరు సమ్మేళనానికి ఒక ప్రత్యేకత ఉంది. యాదవులు అంటే ఏంటంటే ప్రతి ఏడాది చూసుకుంటే యాదవులు కష్టపడే తత్వం. పొద్దున లేస్తే పాలు తీసుకు పొద్దున 5 గంటలకు లేచాలంటే రాత్రి 9 గంటల దాకా వాళ్ళ పనులలో బిజీ ఉండి ఎప్పుడు కూడా కలయిక అనేది జరగకపోయేది అనమాట. అయితే పెద్దలు అందరూ మనము యాదవులం అంతా ఒక సంవత్సరానికి ఒక్కసారన్నా మనం అందరం కలుసుకోవాలి, మనం ఏందనేది చూపించుకోవాలి అని చెప్పి ఒక సందర్భంగా ఈ యొక్క అలేబలే కార్యక్రమం లేక ఇది యాదవులు పెట్టడం జరిగింది. గతంలో అంటే మా పెద్దలు చెప్పిన విధంగా మా పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం ఇట్లా చేస్తారు. మనము ఎందుకంటే సదర్ అనేది ప్రతి ఒక్కరు ఆడపడుచులతో సహా పిల్లలతో సహా చంటి పిల్లలతో సహా అర్ధరాత్రి అయినా సరే 12 నుంచి 1 గంటల వరకైనా సరే ఆ సదర్ గురించి ఆగుతారు, వచ్చే చుట్టాల గురించి వేయి చూస్తారు. అక్కడ అలేబలే కార్యక్రమం అయినాక మేము పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే బావలు మామలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ సదరికి ఉన్న ప్రత్యేకత అనేది అది. ఇంకోటి ఏంటంటే ఈ ఏడాది మా యొక్క హైదరాబాద్ యాదవ్ సంఘం ఈ నిర్ణయం తీసుకొని మంచి ఘనంగా జరపాలని చెప్పి తీసుకున్న నిర్ణయాన్ని ఎంతో సంతోషం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచో ఇక్కడ నుంచి దున్నపోతున్న నారాయణ కూడా తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది, లేదంటే సైదాబాద్ తీసుకెళ్లే వాళ్ళు. ఇక్కడ ఎంత యాదవుల సంఖ్య అధికంగా ఉంది, హైదరాబాద్లో చూసుకున్నట్టయితే యాదవుల సంఖ్య చాలా అధికంగా ఉన్నది. ఇక్కడ ఈ సదరు సమ్మేళనం ఇప్పుడు కొద్దిసేపట్లో మీరు చూస్తే వచ్చే దున్నపోతులను చూసి అమ్మ ఇక్కడ ఇంతమంది యాదవులు ఉన్నారా అనేది అవగాహనకి వస్తుంది అనమాట పబ్లిక్ కూడా. గత ఈ సమ్మేళనం చూసి వచ్చే రాజకీయాలలో కూడా మా హయత్నం నుంచి యాదవుల తరఫున ప్రత్యేకంగా ఒక టికెట్ కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అయినా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. జై యాదవ్. ఈ యొక్క యాదవ్ సంఘము సదరు సమ్మేళన కార్యక్రమం దున్నపోతుల సయ్యాట చాలా గొప్పగా ఘనంగా జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం జరుపుతాం, ఈ రోజు కూడా జరుపుతున్నాం. ఈ రోజు ముఖ్య అతిథులు అందరూ వచ్చేసినారు. మా యొక్క దున్నపోతులు కూడా ఇప్పుడు వచ్చేస్తున్నాయి. అందరికీ ఇది కనువిందు చేస్తుంది. హైదరాబాద్లో కూడా యాదవులు ఈ విధంగా చేస్తున్నారు. మిగతా అన్ని బీసీ కులాలు కానీ అగ్ర కులాలు అందరూ కూడా యాదవుల సయ్యాటకు ఇచ్చేసి వారు చాలా సంతోషకరమైన విషయాలు వ్యక్తం చేశారు. వారికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ విధంగా ఇక ముందు కూడా మేము జరుపుకుంటామని మేమందరూ మీ ప్రెస్ మీడియా తరఫున అందరికీ తెలియజేస్తున్నాము. జై యాదవ్ జై మాధవ్. మా యొక్క యాదవుల ఐక్యతను చాటుకోవాలని, మరి మా యొక్క యాదవులు విద్యారంగంలో మరి మన రాజకీయ రంగంలో కూడా బండిని ఇట్లా తిప్పిపెట్టమని ఈ యొక్క సదస్సు ప్రతి ఒక్కరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క
నిర్వాహకం తరఫున యాదవ సంఘం తరఫున ధన్యవాదాలు. మరి ఈ యొక్క యాదవ సదరు సమ్మేళనం ఎందుకు జరుపుకుంటారంటే, ఈ యొక్క యాదవులు మేము పశువులను వెళ్తాము, పశువులను పాడి పంటలు ఈ యొక్క అయిపోయిన తర్వాత జరుపుకునే ఆ డబ్బులతో లాభాలతో జరుపుకునే డబ్బులతో నిర్వహించే పండుగని మేము ఈ ఆ యొక్క లాభాన్ని ఈ యొక్క కృషితో జరుపుకునే పండుగని ఈ యొక్క సదర్ అంటారు. దాన్ని దున్నపోతుల ఆట కూడా అంటారు. పశువులను ఎందుకు తీస్తున్నాం అంటే పశువులతోనే మేము పెద్దగా అవుతాం కాబట్టి పశువుల రూపాన మూగ జీవాల రూపాన మేము మా యాదవ అవగనత్వాన్ని చాటుకుంటాం కాబట్టి ఈ యొక్క సదర్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా యొక్క యాదవ సదరులకే కాకుండా తెలంగాణ యావత్ తెలంగాణకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సదర్ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రైతనగర్ మండల శాఖ యాదవ సంఘం పెద్దలకు అందరికీ మరింత చక్కటి కార్యక్రమం అందరికీ కనిపింపయ్యే విధంగా, యాదవ లోకమంతా ఏకమయ్యే విధంగా రైతనగర్లో చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేటి కార్యక్రమం అధ్యక్షులు పెద్దల తమ్ముడు మరి బాలకృష్ణ గారు, యాదవ సంఘం పెద్దలకు అందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ కులాల పెద్దలకు అందరికీ కూడా యాదవ సంఘం తరపు నుంచి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దీని ప్రాముఖ్యత ఒకటే, నాకు తెలిసినంత వరకు పురాణంలో కానివ్వండి చరిత్రలో కానివ్వండి ఒక దున్నపోతు ఊరేగింపు చేస్తున్నామంటే ఆ ఊర్లో పిల్లలు కానీ వ్యక్తులు ఉండాలనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ కాలంలో పెద్దలు ఎవరికైతే పిల్లలు గారో ఒక దున్నపోతుకు పూజ చేసినట్లయితే ఖచ్చితంగా పిల్లలు అవుతారని ఒక నమ్మకంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యాదవులందరూ వాడి పంట అన్ని సకల సంపదలు చక్కగా ఉండాలి, ఉన్నప్పుడు ఖచ్చితంగా దున్నపోతుల ఊరేగింపు తీస్తే ఆ ఊరికి మంచిగా అవుతుంది, ఆ ఊరిలో ఉన్న ఆడపిల్లలకు మంచిగా అవుతుంది, పిల్లలకు పెద్దలకు ఆ గ్రామంలో అందరూ సుఖ సంతోషంతో ఉంటారని శుభసూచకంగా యాదవ మిత్రులందరూ ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ జై మాధవ్, జై యాదవ్, జై మాధవ్. అంచెలంచెలుగా ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకి 30 జిల్లాలు ప్రతి బస్సులు కూడా స్టార్ట్ చేస్తారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భం ముగ్గురు కలుసుకోవడం సాంప్రదాయం. యాదవులు అందరూ ఏకతాటిగా ఉండాలి, అందరూ క్రమశిక్షణ ఉండాలి, విచారంగా ఎదగాలి, అందరూ వ్యవసాయంలో కూడా వాడి పండుగ పక్షులను మంచిగా కాపాడుకొని మంచిగా చేసి యాదవ్ కుటుంబం ఈరోజు ఉపయోగం మరియు లేఖ యాదవ్ కుటుంబం సభ్యులు
అజి కృష్ణ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా మనవి. పెద్దలు మెడల్ మెడల్స్ ఈ యొక్క దున్నపూరు గజ్జి సంపత్ యాదవ్, శరద్ యాదవ్, శరద్ యాదవ్ పైకి రండి మీరందరూ. వచ్చిందా తీసుకోరు. గజ్జి కృపాకర్ యాదవ్ గారికి స్టేజ్ పైకి రావాల్సిందిగా మనవి. ప్రతి ఒక్క యాదవ్ కూడా సన్మానం చేయబడుతుంది కాబట్టి యాదవులందరూ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క యాదవ్ కూడా సన్మానం చేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క యాదవులు కూడా ఎవరు సన్మానించబడదు. వాళ్ళు పైకి వచ్చి మేము యాదవులమే అని చెప్పి సన్మానం చేసుకోవాల్సిందిగా మనవి. ఈ యొక్క గజ్జి రాజన్న గారికి, గజ్జి పరమేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. యాదవుల సదర్ సమ్మేళనానికి నిశ్చేసిన ప్రతి ఒక్క యాదవ్ కూడా, ప్రతి ఒక్క హయత్ నగర్ గ్రామానికి సంబంధించిన ఈ యొక్క ప్రతి ఒక్క నిశ్చేసిన సదర్ సమ్మేళనానికి నిశ్చేసిన ప్రతి ఒక్కరు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ యాదవ్ సంఘం తరఫున యాదవ్ సంఘం సదానికి సాగరించిన పెద్దలకు యాదవ్ సంఘం కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా యాదవ సోదరులు మరియు విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులు మరియు విచ్చేసినటువంటి ఇతర మరియు వైఎం ఆగమయ్య యాదవ్ గారు, గజ్జి ఉమేష్ యాదవ్ గారు, గజ్జి మహేష్ యాదవ్ గారు, గజ్జి శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడూ జరపడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా సహకరించాలి అందరూ అని చెప్పి కోరుకుంటున్నాను. మరియు సాహెబ్ నగర్ సుధాకర్ యాదవ్ గారు మరియు సాహెబ్ నగర్ వెంకటేశన్న వారు ఇద్దరు అన్న ముందు వచ్చి ఈ యొక్క చేతిగా యాదవ్కి సాధ్యమవుతుందని నిరూపించారు. జై యాదవ్, జై మాధవ్. అందరూ అందరూ
హలో హలో.